రాకా లోకంకి స్వాగతం. వ్యవసాయ రంగ సంస్కరణలకు సంబంధించినటువంటి మూడు చట్టాల విషయంలో ఒక వర్గం రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది. వాస్తవానికి ఈ రైతులకు బిల్లులో ఏముందో కూడా తెలియదు చాలామంది రైతులకు. ఆ రకమైన రైతుల్ని మధ్యదళారీలతో పెనవేసుకున్నటువంటి రాజకీయ శక్తులు రెచ్చగొట్టి రంగంలోకి దింపుతున్నాయి. ఢిల్లీలో చలిలో వాళ్ళు మగ్గుతూ ప్రొటెస్ట్ని కొనసాగించేలా చేస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలన్నట్లయితే ఇది ఒక స్పాన్సర్డ్ ఉద్యమంగా మిగిలిపోతోంది. దేశంలోని మిగతా ప్రాంతాలకు చెందినటువంటి రైతాంగము ఈ ఉద్యమాన్ని సమర్థించటం లేదు, ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర కూడా వహించటం లేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఈ రైతాంగ సంస్కరణల చట్టాలను వ్యతిరేకించే వాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంది. అదేంటంటే మోదీ ప్రభుత్వము రైతులతో చర్చించకుండా, రైతులకు విషయ అవగాహన కల్పించకుండా, నిపుణులతో చర్చించకుండానే ఈ బిల్లును తీసుకొచ్చి అందరి మీద రుద్దేసింది అని చెప్తారు. దీనిలో వాస్తవం ఎంత? ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు నుంచే, అంటే జూన్ 3వ తారీఖున ప్రభుత్వం ఆర్డినెన్స్లను జారీ చేసింది. ముందు ఇవి ఆర్డినెన్స్ రూపంలో వచ్చాయి, తర్వాత ఇవి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది, తర్వాత వాటికి ఆమోదం లభించింది, రాష్ట్రపతి ఆమోదం తర్వాత అవి చట్టాలైనవి. ఆర్డినెన్స్గా 3 జూన్, అంటే జూన్ 3వ తారీఖు నాడు ఇవి అమల్లోకి వచ్చాయి. జూన్ నెలలోనే ప్రభుత్వము రైతులకు ఈ బిల్లులకు సంబంధించిన అవగాహన కల్పించే ప్రయత్నం ప్రారంభించింది. జూన్ నెల నుంచి నవంబర్ నెల వరకు ప్రభుత్వము 140,000 వెబినార్లను నిర్వహించి రైతాంగానికి ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలు, దీనివల్ల ఉండగూరేటటువంటి లాభాలు, రైతుల ప్రయోజనాలని కాపాడేందుకు ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్ల గురించి వివరించింది. ఇందులో దాదాపు 93 లక్షల మంది రైతులు పాల్గొన్నారు ప్రత్యక్షంగా వెబినార్ల ద్వారా. అంటే 1 కోటి మంది రైతులను ప్రభుత్వము ఈ బిల్లుల గురించి వాళ్లకు అవగాహన కల్పించింది. ఇది చాలా కీలకమైనటువంటి విషయము. జూన్ 3వ తారీఖున ఆర్డినెన్స్ వచ్చినటువంటి మరుక్షణము ప్రభుత్వము జూన్ నెలలోనే 708 ట్రైనింగ్ క్యాంప్స్ని వెబినార్ల మాధ్యమంతో ఏర్పాటు చేసింది, రైతులకు తెలియజేసింది. 21,231 మంది రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఆ తర్వాత జూలై నెలలో 873 ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది త్రూ వెబినార్స్. దీనిలో 26,196 మంది రైతులు పాల్గొన్నారు. తర్వాత ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో 852 ట్రైనింగ్ క్యాంప్స్, అదేవిధంగా సెప్టెంబర్లో 840 ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో 25,569 మంది రైతులు ఆగస్టులోను, సెప్టెంబర్ నెలలో 25,205 మంది రైతులు పాల్గొన్నారు. ఆ తర్వాత బిల్లులను పార్లమెంట్ ఆమోదం పొందిన తరువాత కూడా ప్రభుత్వము అవగాహన కోసము ఈ సెమినార్ల సంఖ్యను పెంచింది. అక్టోబర్ నెలలో దాదాపు 36,102 వెబినార్లను నిర్వహించి 27 లక్షల మంది రైతులకు అవగాహన కల్పించింది, రైతులతో చర్చించింది, వాళ్ళ సందేహాలకు సమాధానాలు ఇచ్చినాయి. ఆ తర్వాత నవంబర్ నెలలో, అంటే గత నెలలో 97,679 వెబినార్లను భారత ప్రభుత్వము నేరుగా రైతులతోటి చర్చించి వాళ్ళకు అవగాహన కల్పించింది. ఇవే కాకుండా 2,23,00,000 మంది రైతులకు ఈ బిల్లుల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలని తెలియజేసేందుకు ఎస్ఎంఎస్ని పంపడం జరిగింది. ఇది అక్టోబర్ నెలలో జరిగింది. కాబట్టి ఈ చట్టాలను చేస్తున్నటువంటి సమయంలో అన్ని దశల్లో రైతుల సంస్థలతోటి, రాజకీయ సంస్థలతోటి, రాష్ట్రాలన్నింటిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులతోటి, అదేవిధంగా మధ్యదళారీలతోటి కూడా ప్రభుత్వము వివిధ దశల్లో అగ్రో ఇండస్ట్రీస్కు చెందినటువంటి ప్రతినిధులతో కూడా ప్రభుత్వము అనేక దఫాలుగా చర్చలు జరిపింది. జూన్లో ఆర్డినెన్స్ వచ్చినప్పటి నుంచి దీని గురించి వ్యవసాయ శాఖ మంత్రులకు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసును,
మధ్యదళారీలకు తెలుసును, రైతులకు తెలుసును, రాజకీయ పార్టీలకు తెలుసును, అదేవిధంగా అగ్రో ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసును. కాబట్టి ఇవన్నీ చాలకున్నట్టు వీటన్నిటితో పాటు ప్రధానమంత్రి ఈసారి ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోట నుంచి ప్రసంగిస్తున్న సమయంలో రైతు బిల్లుల గురించి ప్రస్తావించారు. ఆ తరువాత అదే నెలలో మన్ కీ బాత్లో కూడా దీని గురించి హిందీ భాషలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ చెప్పారు. మన్ కీ బాత్ను దేశంలోని అన్ని భాషల్లోకి అనువదించి ప్రసారం చేయడం జరుగుతుంది. తద్వారా కూడా ఆయన కోట్లాది మంది రైతులను చేరేందుకు ప్రయత్నం చేశారు. ఉదాహరణకి 29 వ్యవసాయ సంఘాలతోటి, భారతీయ కిసాన్ సంఘ్, మిగతా వ్యవసాయ సంఘాలు, అనేక వ్యవసాయ సంఘాలతోటి ఆయన అక్టోబర్ నెలలో పంజాబ్లోనే చర్చలు జరిపారు. మన ఉన్నటువంటి వ్యవసాయ శాఖ యొక్క సెక్రటరీ చర్చలు జరిపారు. కాబట్టి పంజాబీ రైతులకు కూడా చెప్పకుండా ఏమీ జరిగింది కాదు, వాళ్ళందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా రైతు సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులతోటి భారత ప్రభుత్వం, ముఖ్యంగా వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, తర్వాత ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్, ఆ తర్వాత మరొక మంత్రి సోమ్ ప్రకాష్, వీళ్ళు ముగ్గురు కూడాను రైతు సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులని నవంబర్ 13, డిసెంబర్ 2, డిసెంబర్ 3, డిసెంబర్ 5న కలిసి చర్చలు జరిపారు. వీళ్ళందరూ కాకుండా అమిత్ షా కూడాను ఒక దఫా రైతులతో చర్చలు జరిపారు. ఇవన్నీ వీటన్నిటితో పాటు భారతీయ జనతా పార్టీ కూడాను ఈ బిల్లుల్లో ఉన్నటువంటి అనేక అంశాలను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా రైతు చౌపాల్స్, అంటే రైతు రచ్చబండలు అని చెప్పవచ్చు వీటిని తెలుగులో, కిసాన్ చౌపాల్స్ అంటారు హిందీలో, ఈ కిసాన్ చౌపాల్స్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కొన్ని వందల ప్రెస్ కాన్ఫరెన్సెస్ అడ్రస్ చేశారు. ఇవన్నీ రైతులలో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఎవరినీ సంప్రదించకుండా ఈ బిల్లును తీసుకొచ్చింది, బిల్లు పట్ల అవగాహన ప్రజల్లో కల్పించలేదని ఏదైతే చెబుతున్నారో ఇది అబద్ధం. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వము అవగాహన కల్పించినప్పటికీ, విషయాలు చెప్పినప్పటికీ, సందేహ నివృత్తి చేసినప్పటికీ ఉద్యమం కొనసాగుతోంది. కాబట్టి ఉద్యమ లక్ష్యము సమస్యల పరిష్కారమో సందేహాల నివృత్తో కాదు, కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. మధ్యదళారీలు ఇప్పటివరకు ఉన్నటువంటి విధానం వల్ల లబ్ధి పొందినటువంటి రాజకీయ వ్యవస్థ, వీళ్ళందరూ కలిసి అమాయక రైతుల్ని ముందుకు పెట్టి వాళ్లను ఇబ్బందుల పాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇక్కట్ల పాలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ వాస్తవాన్ని దేశవాసులందరూ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా పంపించండి.